90,000 మందికి సేవలు అందించేలా ఆర్టీసీ ఉద్యోగులకు ఆసుపత్రి. కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఏడి ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ కోవిడ్ సమయంలో సేవలు అందించడం అభినందనీయం. పొంగనూరు మోడల్ బస్ డిపో కూడా వర్చువల్ విధానంలో ఆరంభం. సదుపాయాలు, ఆక్సిజన్, ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యులు, ఆసుపత్రులకు 5 సూత్రాలు. అన్ని చోట్ల చికిత్స ఒకేలా ఉండాలి. ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. తపాలా కార్యాలయ పనివేళల్లో మార్పు. కోవిడ్ విస్తరిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ పరిధిలోని తపాలా కార్యాలయ పనివేళలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేసినట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ లోటు కింద ఏపీకి 1438 కోట్లు. 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకాలు వేయాల్సిందేనన్న కేంద్రం. వ్యాక్సిన్ కొనుగోలుకు నిధుల విడుదల. ప్రాణవాయువు కోసం ప్రధానికి సీఎం జగన్ లేఖ. అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల పెంపుపై దృష్టి. 1860 కోట్లతో లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. కరోనా మరణాలకు 50 లక్షలు ఇవ్వాలి యూటీఎఫ్. కోవిడ్తో మరణించిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. వారిని ఆదుకునే వారు ఎవరూ కనబడడం లేదు. కేంద్ర ప్రభుత్వం గత మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వర్తిస్తూ కోవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల వంతున నష్టపరిహారం చెల్లించాలి అని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. పురపాలక శాఖలో డీఈలకు పదోన్నతి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖలో పనిచేస్తున్న 13 మంది డీఈలకు ఈఈలుగా పదోన్నతి లభించింది. వయోపరిమితి 45 ఏళ్లకు పెంచండి. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ డిమాండ్. సెర్ప్ ఉద్యోగులను ఆదుకోండి. గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం. కరోనా నేపథ్యంలో మరణించిన సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కోవిడ్ విస్తృతిపై ప్రధాని మోడీ సమీక్ష. కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చ. టీకా ఉత్పత్తికి రోడ్ మ్యాప్ పరిశీలన. వేగంగా వ్యాక్సినేషన్ చేయాలని సూచన. రాష్ట్రాలు, జిల్లాల వారీగా సమీక్ష. ఎల్ఐసీలో 5 రోజులే పనిదినాలు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి ఆఫీస్ వేళల్లో మార్పులు ఉంటాయని వినియోగదారులకు సూచించింది. కరోనా వారియర్ల లిస్టులో జర్నలిస్టులను చేర్చండి. ప్రెస్ కౌన్సిల్ సిఫార్సు.